నేను ఇవాళ రవ కేక్ చేసుకోబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు రవ, ఉప్మా రవ తీసుకున్నాను ఒక కప్పు, షుగర్ పౌడర్ చేసి పెట్టుకున్నా ఒక కప్పు, పెరుగు, కాచిన పాలు ఒక కప్పు, నూనె అండి, ఫ్రీడమ్ ఆయిల్, మైదా పిండి. మిక్స్ చేసుకుందామండి. నేను రవ మిక్స్లో వేసుకుంటున్నా. ఇప్పుడు పౌడర్ చేసుకుందాం. మిక్సీ పట్టేసినా అండి, మెత్తగా అయిపోయింది, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుంటా. గిన్నె తీసుకొని షుగర్ పౌడర్ ఇట్లా వేసుకుంటున్నా. ఇందులో గిన్నె నూనె వేసుకుంటున్నా. ఇప్పుడు నేను నూనె వేసుకున్నా కదండి, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నా. షుగర్ గారి ఎంత ఆల్రెడీ పౌడర్ చేసుకున్నా. ఇప్పుడు రవ్వ వేసుకుందాం అండి. షుగర్ రవ్వ వేసుకున్నా. కొంచెం పెరుగు వేసుకుంటున్నా. గట్టి పెరుగే తీసుకున్నాను నేను, మంచిగా పుల్లగా. జల్లించుకొని పెట్టుకున్నా మైదా. ఒక కప్పు పాలు తీసుకుందాం. కొంచెం కొంచెం పోసుకుంటూ కలిపేస్తా. కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకుంటున్నాను అండి. చాలాసేపు కలపాలి, 10 నిమిషాల దాకా. ఇప్పుడు ఇనుమ పౌడర్ వేసుకుందాం. నేను బేకింగ్ పౌడర్ వేస్తలేను. ఒక చెంచా అంత తీసుకున్నా. కాఫీ పౌడర్ వేసుకున్నా అండి ఒక చెంచా. కొంచెం హాట్ వాటర్ వేసి ఇట్లా కలుపుకున్నా, లేకపోతే ఉండలు వస్తాయి. ఇప్పుడు ఇందులో వేసుకుందాం, ఎందుకంటే పిల్లలు చాలా చాక్లెట్ కేక్ చాక్లెట్ కేక్ అంటారు కదా. సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నా. ఎందుకంటే రవ్వ నానాలి ఒక 10 నిమిషాలు, అప్పటిదాకా అది వేడి చేసుకుందాం. నేను ఉసుకేసుకున్నా ఒక గిన్నెలో, స్టవ్ వెలిగించుకొని అది వేడి చేసుకుంటా. ఒక గిన్నె తీసుకున్నాండి. గిన్నెలో ఇట్లా నూనె పోసుకొని ఎడల్పు లాంటి గిన్నె తీసుకున్నాను నేను. ఇట్లా నూనె రాసుకుందాం అంతా. అయిపోయిందండి నూనె రాసి. ఇప్పుడు ఇంట్లో పొడి పిండి వేసుకుందాం. కలిపేసినా కదండి, ఇప్పుడు గిన్నెలో పోసుకుందాం. పోసేసినా అండి, సైట్లో అనుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ నేను వేడి చేసుకున్నాండి. మట్టిలో ఒక ప్లేట్ పెట్టుకున్నా, ఇది మెల్లగా ఇట్లా పెట్టుకుంటా. చాలా వేడిందేనా, ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటున్నా అండి. మూత పెట్టేద్దాం. 30 మినిట్స్ అయిపోయింది. ఇట్లా చాకుతో ఇట్లా వేస్తున్నా. అయిపోయిందంటే అంటుకోలే కదా, అయిపోయింది. స్టవ్ బంద్ చేసేద్దాం. చల్లార్చినాక కట్ తీద్దామండి, కొంచెం వేడిగా ఉంది. చూద్దామండి, కొంచెం లైట్గా వేడిగా ఉంది. ఒక ప్లేట్లో తీసుకుందాం.
ఒక ప్లేట్ ఇట్లా బోర్లిద్దాం. చూడండి అయిపోయింది కేక్, చల్లగైందండి. కట్ చేద్దాం. చూడండి మంచిగా చేసుకున్నా నేను, ఇంట్లో ఉండబడితే చేసుకున్నా. కావాలంటే క్రీమ్ కూడా చేసుకోవచ్చు అండి, నేను అలాంటివి ఏం పెట్టట్లేదు. టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. మస్తు టేస్ట్ ఉందండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. 30 మినిట్స్ అయితే చేయడం చాలా వీజీ ప్రాసెస్ చెప్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.